పడిపోయి ఉన్నాడు. వాడిని గెలకద్దు. కలకలం పుట్టి కోపం తెచ్చుకొని కట్టలతో ఒక్క కేక వేస్తే మామూలుగా శత్రువుకి ఎవడు తన వీక్నెస్ చెప్తుంది. కానీ నేను ఏం చెప్తున్నా, నాకు ఒక వీక్నెస్ ఉంది, నాకు పొద్దులు పెట్టడం మాత్రమే ఆపడం తెలియదు. కాబట్టి ముందే చెప్తున్నాను, వెళ్ళిపోడు. మధ్యలో ఎవడన్నా పారిపోవాలని చూస్తే వెంటాడి వెంటాడి ఇర్రగ తీస్తాను. అవునరా, ముసలు ఉన్నాయి, నాకు కొంచెం చాదస్తుంది ఎక్కువ. తాళం వేసిన తర్వాత పడిందో లేదో అని లాగి చూస్తాను, ప్రాణం తీసిన తర్వాత చచ్చారో లేదో అని పొడిచి చూస్తాను. ముసలోళ్ళు ఆలోచించి చేస్తారు, కొరోనా కొడుకులు చేసేసి ఆలోచిస్తారు. ఇప్పుడు చెప్పురా, ముసలోళ్ళు లాగా చంపేసి ఆలోచించమంటావు, కొరోనా లోపల ఆలోచన చేయమంటావా? దశకాంత దశగ్రీవ దశోన్ముఖుడు సురలోకాధినేత అసురుల చక్రవర్తి లంకాధిపతి రావణాసురుడు. ఏ నామస్మరణ చేసిన ముల్లోకాలకు ముచ్చమటలు పట్టును, ఏ నామము జపించిన అష్టదిక్పాలకులు అష్ట కష్టాలు పడుదురు, ఏ నామము తలచిన నరులు సురులు గజగజ వణికిపోవుదురు. అట్టి పరాక్రమవంతులైన మమ్ములను తుచ్చులు నీచులు అల్చులు అదురులు అయిన మా సోదరులు అవహేళన చేయుటయా? ఇప్పుడే మా కథాదండుతో వీరి శిరస్సును వెయ్యి ప్రక్కలు గావించదా? ఇంకా బాలకృష్ణ గారు డైలాగ్ సరిపోవాలంటే మామూలుగా నరసింహనాయుడు మూవీస్ అయితే చాలా బాగుంటుంది. నరసింహనాయుడు మూవీలు ఏంటంటే కాలి అంటే విలన్ అంటాడు అనమాట, కాలి గజ్జకట్టి గృహన్న లాగా తైతకలు అడిగినవాడు నీకేంటే కాలి గజ్జకట్టి నాట్యం చేసే నాట్యాచార్యుడు మాత్రమే కాదు, కన్నెరకేసి శివతారణం చేసే పరమేశ్వరుడు కూడా తప్పు కాదు. కానీ నాట్యం అంటే మీ ఇంటికి వచ్చి ఒళ్ళు పట్టడం కాదు, నిద్రపోయేటప్పుడు కనేది కళ నిద్రపోయేటప్పుడు కనేది కళ, కానీ ఆ నిద్రని సైతం లేపేది కళ. ఇంకా స్టోరీ పరంగా చూస్తే కంటెంట్ లేదే, ఏం కంటెంట్ లేదు, పాతికేళ్ళగా కనిపించినట్టే. అందరూ గొడవల్లో ఉంటారు, ఈ విలన్లు వచ్చి కంగారు చేస్తారు, మన బాలయ్యబాబు వస్తాడు అందరిని కాపాడతాడు వెళ్ళిపోతాడు సినిమా అయిపోతాడు. సినిమాలో ట్రైన్ ఊరి రాయను ట్రైన్ మీద బయట అవుతుంది, ట్రైన్ లో కూర్చోడమే కష్టం, పైన దిగురు అంటే బాలయ్యబాబు కావాలంటే ఉండాలి, ఎనర్జీకి ఆ గ్రేస్ ఉండాలి, తప్పలేదు. ట్రైన్ కానీ హెలికాప్టర్ కూడా ఎగురుతాయి కానీ డాన్స్ డాన్స్ పాతికేళ్ళ కుర్రల్లో చేసాడు. ఏంటి ఈ జోడి చూస్తాం, ఆ రేంజ్లో ఉన్నాయి స్టెప్పులు, ఒక్కొక్క స్టెప్ చింపి చింపి పడేసాడు, మామూలుగా లేదు, ఒక్కడు కూడా థియేటర్లో కూర్చోలేదు పోయా, వేరే లెవెల్లో చూపించాడు. అబ్బా పాటలు డాన్స్ డైలాగ్స్ బాగున్నాయి, కంటెంట్ అయితే నాకు కొంచెం ల్యాగ్ అనిపించింది, నా వరకు మైసెల్ఫ్ ఓన్లీ కంటెంట్ కొంచెం ల్యాగ్ అనిపించింది, మిగతా అంతా రిమైనింగ్ ఓకే. బాలయ్యబాబు కోసం ఒకసారి చూడొచ్చు, ఇట్స్ వన్ టైం వాచ్ ఓన్లీ ఫర్ బాలయ్య. జై బాలయ్య. రెండు డిఫరెంట్ షేడ్స్, ఒకటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాగా ఇష్టం, ఆ గెటప్ కానీ కానీ స్టైల్ చాలా బాగుంది. ఇంకోటి పోలీస్ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ కేక డైలాగ్స్ కూడా సూపర్, మళ్ళీ చాలా రోజుల తర్వాత మంచి డిఫరెంట్ మూవీ వచ్చింది, ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారు. సూపర్ ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ క్యారెక్టర్ అయితే ఆ డ్రెస్ కోడ్ గెటప్ చాలా బాగుంది. డైరెక్టర్ రవికుమార్ ఎలా ఉంది, డైరెక్షన్ ఎలా ఉంది, ఓకే మొత్తంగా ఏం నచ్చింది సినిమాలో బాగా? స్టోరీ డిఫరెంట్ సార్, స్టోరీ ఫ్యామిలీ స్టోరీ, నాకు మెయిన్ ఫైట్స్ బాగా నచ్చినాయి, డైలాగ్స్ సూపర్. డైరెక్షన్ ఖచ్చితంగా కేఎస్ రవికుమార్ గారి డైరెక్షన్ మార్కెట్ కనిపిస్తుంది, ఎందుకంటే ఒక స్ట్రాంగ్ స్టోరీ తీసుకోవడం, ఫ్లాష్ బ్యాక్ కనెక్ట్ చేయడం, ప్రజెంట్ స్టోరీ కనెక్ట్ చేస్తూ ఒక ఫుల్ ఎనర్జీలో వస్తూ వెయిట్ ఇలాంటి స్టోరీ కోసం వస్తాం. సినిమాలో హైలైట్ అనిపించిన సీన్, సినిమాటోగ్రఫీ కోసం హైలైట్ అనిపిస్తుంది, అంటే ఎడిటింగ్ కూడా మనకి ఎడిటింగ్ వరకు కూడా బ్యూటిఫుల్ ఎడిటింగ్ అండ్ మోర్ ఓవర్ ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో మ్యూజిక్ తీర్చడం అండ్ మోర్ ఓవర్ బాలయ్య గారి పర్ఫార్మెన్స్ అయితే ఇంకా అర్థం, ఆ ఏజ్ లాస్ట్ స్టెప్స్ చూడటం మళ్ళీ ఆ లుక్ మైండ్ బ్లోయింగ్, అంటే కమెడియన్స్ కామెడీ వస్తుంది కనిపించింది అండి బాలయ్య బాబు గారి, అండ్ హీ జస్టిఫైడ్ ఆల్ ద రోల్స్ అంటే ఆయన కామెడీ వాస్ గుడ్. బాలయ్యబాబు సినిమా అంటే మొత్తం అన్ని కలుపుకుంటాను. నచ్చిన సీన్ ఏదా సినిమాలో